హే గైస్, ఎలా ఉన్నారు? బ్రిటిషర్స్ ఇండియాలో చేసిన అరాచకాలు సిరీస్ కి ఇది కంటిన్యూస్ వీడియో అంటే థర్డ్ పార్ట్. దీనికి ముందున్న టూ పార్ట్స్ కనుక మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తున్నాను, చూడండి. అవి చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో గైస్, ఇంకా వీడియోకి వెళ్తే నెక్స్ట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. 1905 బెంగాల్ విభజన. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్ ను రెండు వేర్వేరు సంస్థలుగా విభజించడానికి 1905లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుతం ఉన్న పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, బంగ్లాదేశ్ మరియు అస్సాం ఇవన్నీ కూడా బెంగాల్ ప్రావిన్స్ లోని భాగమే. ఈ ప్రాంతంలో ఎక్కువగా హిందువులు మరియు ముస్లింలు ఉండేవాళ్ళు. తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ప్రధానంగా వ్యవసాయం మీద మరియు పశ్చిమ బెంగాల్ ప్రధానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. ఈ పార్టీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అఫీషియల్ గా పరిపాలనా సౌలభ్యం చెబుతున్నా దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం వేరు. బెంగాల్లో జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరచడం మరియు బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం పోకుండా కొనసాగించడం కోసం తీసుకున్న నిర్ణయమే ఈ బెంగాల్ పార్టీషన్ అనేది. ఆ సమయంలో బెంగాల్ ప్రావిన్స్ అనేది బ్రిటిష్ ఇండియాలో అతిపెద్దది మరియు అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్. దాదాపు 78 మిలియన్ పీపుల్ ఉండేవాళ్ళు. పశ్చిమ బెంగాల్లో హిందూ మెజారిటీ జనాభా బాగా ఉంటారు మరియు తూర్పు బెంగాల్, అస్సాంలో ముస్లిం మెజారిటీ జనాభా బాగా ఉంటారు. యాక్చువల్ గా ఎప్పుడైతే స్వతంత్ర ఉద్యమాలు స్పీడప్ అయ్యాయో అప్పుడే విభజించు పరిపాలించు అనే సూత్రాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. భారతదేశ వైస్రాయ్ లార్డ్ కజన్ ని వైస్రాయ్గా నియమించక ముందే జాతీయ ఉద్యమాన్ని అణచివేయాలని, మతపరమైన చీలికను తీసుకొచ్చి గొడవలు సృష్టించాలని నిర్ణయించుకున్నారు. అలా జరగాలి అంటే ఖచ్చితంగా విభజించి పాలించాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత 1905 బెంగాల్ ను అప్పటి మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కజన్ విభజించాడు. విభజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే రెండు వర్గాల మధ్య చీలికను సృష్టించడం, దేశంలో ఐక్యత మరియు జాతీయవాదానికి ఆటంకం కలిగించడం మాత్రమే. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు పరిపాలన సౌలభ్యం మాత్రం కాదు. బెంగాల్లోని చాలా మంది ప్రజలు ఈ విభజనను తమ మాతృభూమికి అవమానంగా భావించారు. బెంగాల్ సమైక్యత కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈ విభజన బెంగాల్లోని హిందూ మరియు ముస్లిం జనాభాను విభజించడానికి మరియు ఆ ప్రాంతంలో జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు బ్రిటిష్ వారు ఉద్దేశపూర్వకంగా చేశారని ప్రజలు పసిగట్టారు. మత ప్రాతిపదికన ప్రావిన్స్ ను విభజించే ఈ చర్యను భారతీయ జాతీయ కాంగ్రెస్ కూడా నిరసించింది. పశ్చిమ బెంగాల్లోని ప్రజలంతా కూడా తమ సొంత ప్రాంతంలోనే భాషాపరమైన మైనారిటీలుగా మిగిలిపోతామని ఈ చర్యకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఎందుకంటే అక్కడ బెంగాలీల కంటే ఒరిస్సా మరియు హిందీ మాట్లాడే ప్రజలే ఎక్కువగా ఉంటారు. కానీ దీనికి వ్యతిరేకంగా బెంగాలీ ముస్లిం సమాజానికి చెందిన చాలా మంది ముస్లింలు ఈ చర్యను స్వాగతించారు. ఎందుకంటే వారు కొత్త ప్రావిన్స్ లో మెజారిటీగా మారితే అది తమ విద్య, ఆర్థిక మరియు రాజకీయ ప్రయోజనాలను బాగా మెరుగుపరుస్తుందని భావించారు. అంతేకాదు ఒకవేళ స్వాతంత్రం కనుక వస్తే మతపరమైన దేశంగా విడిపోవటానికి అవకాశం ఉంటుందని వాళ్ళు భావించారు. దాని నుంచి పుట్టుకొచ్చిన వాడు ఈ మహమ్మద్ అలీ జిన్నా. ఆ తర్వాత పాకిస్తాన్ ఎలాగో మతం ఆధారంగా చేసుకుని విడిపోయింది అనుకోండి, ఈ స్వలాభాల కోసమే వాళ్ళు బెంగాల్ విభజనను స్వాగతించారు. లార్డ్ కజన్ కూడా ఢాకాలో యూనివర్సిటీని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడు. ముస్లింలు విద్యలో అభివృద్ధి చెందడానికి మరియు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తాము లాంటి ఎన్నో వరాలు ప్రకటించి వాళ్ళని దీనికి సపోర్ట్ చేసే విధంగా చేశాడు. కాకపోతే వీళ్లలోనే కొంతమంది ముస్లింలు కూడా విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళకి మతం కన్నా దేశమే గొప్ప. అలా వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడున్న మన భారతీయ ముస్లింలు. ఈ బెంగాల్ విభజన బెంగాల్ మరియు మొత్తం భారతదేశ ప్రజలపై గణనీయమైన రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక ప్రభావం కూడా చూపించింది. భారతీయ మార్కెట్ ను ముంచెత్తిన విదేశీ వస్తువులను ప్రజలు బహిష్కరించడం ప్రారంభించారు. ఈ విభజన బెంగాల్లో విస్తృతమైన నిరసనలు మరియు ప్రదర్శనలకు దారితీసింది. జాతీయవాదులు మరియు స్వాతంత్ర సమరయోధులు ఈ విభజనను ఉపసంహరించుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. విభజనకు వ్యతిరేకంగా ప్రజలు చేసే ఉద్యమానికి రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జీ, అరబిందో ఘోష్ లాంటి ప్రముఖులు కూడా నాయకత్వం వహించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉద్యమం కోసమే అమర్ సోనార్ బంగ్లా అనే ప్రసిద్ధ పాటను స్వరపరిచారు. అదే ఇప్పుడు బంగ్లాదేశ్ జాతీయ గీతంగా మారింది. ఈ విభజన దేశంలో మతపరమైన చీలికను సృష్టించడంలో విజయవంతమైంది మరియు 1906లో ముస్లిం లీగ్ అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఆవిర్భవించడానికి కూడా దోహదపడింది. తర్వాత కాలంలో ఈ పార్టీనే పాకిస్తాన్ ఆవిర్భావానికి కారణం కూడా అయింది. దీని నాయకుడే మహమ్మద్ అలీ జిన్నా. జాతీయవాదులు మరియు స్వాతంత్ర సమరయోధుల నిరంతర నిరసనలు మరియు ప్రదర్శనల తర్వాత బెంగాల్ విభజన చివరికి 1911లో రద్దు చేయబడింది. విభజనను రద్దు చేయాలన్న నిర్ణయం భారతదేశంలో జాతీయవాద ఉద్యమానికి విజయంగా భావించబడింది. విభజన విస్తృతమైన నిరసనలు మరియు ప్రదర్శనలకు దారితీసింది మరియు జాతీయవాద ఉద్యమం నుండి నిరంతర ఒత్తిడి కారణంగా 1911లో చివరికి ఉపసంహరించబడింది. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే విభజన రద్దు చేయబడినా కూడా బ్రిటిష్ వాళ్ల యొక్క ఆంతరంగిక కోరిక మాత్రం నెరవేరింది. ఆ తరువాత జలియన్ వాలాబాగ్ ఊచకోత. పంజాబ్ లోని అమృత్సర్ నగరంలో 13 ఏప్రిల్ 1919 జరిగిన ఒక విషాద సంఘటన. భారతీయ బ్రిటిష్ వలస పాలనను విమర్శించిన ఇద్దరు భారతీయ జాతీయవాద నాయకులైన సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లేను అరెస్టు చేసి బహిష్కరించినందుకు గాను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రజలు జలియన్ వాలాబాగ్ అనే ఒక చిన్న పబ్లిక్ గార్డెన్ లో గ్యాదర్ అయ్యారు. అప్పటికే ఫ్రీడమ్ మూవ్మెంట్ బాగా బలంగా ఉంది. దానికి తోడు భారతీయులను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేసే విధంగా ఈ రౌలెట్ చట్టాన్ని పాస్ చేశారు.
అది నచ్చక ప్రజలు అందరూ ఎక్కడ పడితే అక్కడ నిరసన చేస్తున్నారు అందుకని పబ్లిక్ ఎవరు ఇద్దరు లేదా ముగ్గురు అంతకన్నా ఎక్కువ గ్యాదర్ అవ్వకూడదని జనరల్ రీజనల్ డైయర్ రూల్ పాస్ చేశాడు కానీ అది పాస్ చేసినట్టు ఎక్కడ ప్రచారం చేయలేదు ఆ విషయం ప్రజలకు ఎవరికీ తెలియదు ఈ విషయం తెలుసుకున్న జనరల్ రీజనల్ డైయర్ నిరాయుధులైన భారతీయ నిరసనకారులపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపాడు ఇటువంటి హెచ్చరిక చేయకుండానే అనేక నిమిషాల పాటు జనంపై కాల్పులు జరిపారు ఫలితంగా వందలాది మంది మరణించారు మరియు వేలాది మంది గాయపడ్డారు వారిలో చాలా మంది పిల్లలు మహిళలు కూడా ఉన్నారు బ్రిటిష్ అధికారులు మొదట్లో జనరల్ డైయర్ చర్యను సమర్థించారు అయితే ఊచకోత వార్త ప్రపంచం మొత్తం వ్యాపించినందు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనపై అంతర్జాతీయంగా బ్రిటిష్ చర్యల మీద విమర్శలు పెరుగుతూ వచ్చాయి ఈ సంఘటన భారతీయ ప్రజల్లో బ్రిటిష్ వ్యతిరేక భావాలు విపరీతంగా పెరగడానికి దారితీసింది మరియు భారత జాతీయ ఉద్యమాన్ని బలోపేతం చేసింది ఈ జలియన్ వాలాబాగ్ అనే సంఘటన మానవ చరిత్రలోని ఎవరూ మర్చిపోని ఒక నరమేధ యుద్ధాలకు కనీసం ఒక మోటో ఉంటుంది దీనికి మాత్రం ఏమీ లేదు భారతీయులకు గుణపాఠం చెప్పాలనే కోపంతో నరమేధం సృష్టించారు డయ్యర్ సో ఆ తర్వాత ఇండిగో రివోల్ట్ ఇండిగో సాగు ఇది 1977లో బెంగాల్లో ప్రారంభమైంది 19వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు ఇండిగోకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది ఐరోపాలో నీలిరంగుకు ఉన్న డిమాండ్ కారణంగా ఇండిగో పంట వ్యాపారం చాలా లాభదాయకంగా ఉండేది బ్రిటిష్ వారి ఒత్తిడి వలన సాగుదారులు ఆహార పంటల స్థానంలో ఇండిగో పంట పండించవలసి వచ్చింది దీనికోసం బ్రిటిష్ వర్తకులు అధిక వడ్డీలకు రైతులకు పంట రుణాలు ఇచ్చేవారు అంతేకాదు పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కూడా ఇచ్చేవారు కాదు వాళ్ళు మాత్రం ఈ ఇండిగో పంటను వాళ్ళ దేశానికి తరలించి విపరీతమైన లాభాలు గడించేవారు ఇక్కడ రైతులు పంటను పండించి కూడా వడ్డీలు కట్టలేక ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు పన్ను రేట్లు కూడా విపరీతంగా ఉండేవి కౌలు చెల్లించలేక రైతులు గనక వాళ్ళు అడిగినట్లు చేసేందుకు నిరాకరిస్తే రైతులను దారుణంగా హింసించేవారు ఒక రైతు నీలిరంగు మందు పండించడానికి నిరాకరించి బదులుగా వరి నాటితే రైతును దోచుకోవడం మరియు పంటలను తగలబెట్టడం రైతు కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం వంటి అక్రమాలకు పాల్పడేవారు మన దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది జమీందారులు కూడా బ్రిటిష్ వారితో కలిసి మన రైతులనే వధించేవారు 1858-59లో దీనబంధు మిత్ర రచించిన నీల్ దర్పణ్ ద మిర్రర్ ఆఫ్ ఇండిగో నాటకం ద్వారా రైతుల పరిస్థితిని తెలియపరిచేలా విస్తృతంగా ప్రచారం చేశారు తగిన చెల్లింపులు చేయకుండా రైతులను ఇండిగో పంటను నాటడానికి ఎలా ఒత్తిడి చేసేవాళ్ళు ఈ నాటకం ద్వారా చూపించి గ్రామ గ్రామాలలో నలుమూలన ప్రచారం చేసేవారు ఇండిగో రివోల్ట్ కి ఈ నాటకం ఒక ఆయుధంలా ఉపయోగపడింది ఈ నాటకాన్ని ఇంగ్లీష్లో కూడా అనువదించి వేసేవాళ్ళు తిరుగుబాటుకు బెంగాలీ మేధావులు ముస్లింలు మరియు మిషనరీలు మద్దతు ఇచ్చారు గ్రామీణ ప్రజలంతా తిరుగుబాటుకు మద్దతు పలికారు పత్రికలు కూడా తిరుగుబాటుకు మద్దతునిచ్చాయి రైతుల కష్టాలను చిత్రీకరించి వారి పోరాటానికి సపోర్ట్ చేశాయి తిరుగుబాటు ఆకస్మికంగా జరిగింది కాదు బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో రైతులు నలిగి నలిగిపోయి సహనం నశించి నిదానంగా ఇది తిరుగుబాటుగా మారింది ఈ తిరుగుబాటులో తమ అణచివేతదారులకు వ్యతిరేకంగా హిందువులు మరియు ముస్లింలు చేతులు కలిపారు కాలక్రమేణా కొన్ని చోట్ల జమీందారులు కూడా మద్దతు పలికారు చివరికి ప్రభుత్వం 1860లో ఇండిగో కమిషన్ను నియమించింది ఇండిగో పంటని పండించమని రైతులను బలవంతం చేయలేమని నోటిఫికేషన్ కూడా జారీ చేసింది తిరుగుబాటు చాలా వరకు అహింసాత్మకమైనదే మరియు తరువాత సంవత్సరాల్లో గాంధీజీ యొక్క అహింసా సత్యాగ్రహానికి ఇది పూర్వగామిగా పనిచేసింది 1860 చివరి నాటికి పంటను ప్రాసెస్ చేసే తమ కర్మాగారాలను మూసివేసి మంచి కోసం వదిలివేయటం వలన ఇండిగో పంట సాగు అక్షరాలా బెంగాల్ నుండి కొట్టుకుపోయింది నీల్ దర్పణ్ నాటకంలో మరియు అనేక ఇతర పద్య రచనలలో కూడా ఈ తిరుగుబాటు చాలా ప్రజాదరణ పొందింది బెంగాల్లోని ఈ ఉద్యమం తర్వాత ఉద్యమాలను చాలా ప్రభావితం చేసింది సో గైస్ ఇది ఈ వీడియో మరింత అరాచకాలను వచ్చే వీడియోలో చర్చించుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే ఇటువంటి ఎన్నో మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోయొద్దు ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ